ఏలూరులో శనివారం జరిగే వైఎస్ఆర్సీపీ భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు తామంతా సిద్ధమంటున్నారు కాకినాడ జిల్లా చెందినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది తరలివెళ్లేందుకు సన్నమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ సిటీలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా వార్డులో పర్యటించి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్, రేపు ఏలూరులో జరగబోయే సభకు ఏ విధంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు, సభను విజయవంతం చేసేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించారు? రేపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో పెట్టిన సభకి కాకినాడ పట్టణంలో పెద్ద ఎత్తున తరలివెళ్ళడం జరుగుతుంది. కనుక రాబోయే ఎలక్షన్లో మేమందరం సిద్ధంగా ఉన్నామనే కార్యక్రమానికి మా నాయకుడు పిలుపు మేరకు వెళ్తున్నాం. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. కనుక అందరం కూడా రెడీ అయి ఉన్నాం. ఆల్మోస్ట్ అలా కాకినాడ నుంచి 75 బస్సులు 100 కారులతో మేము వెళ్ళటం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ముఖ్యంగా కార్యకర్తలు చాలా హుషారుగా ఉన్నారు. ప్రజలకు సంక్షేమం అందించాం, ప్రజలకు అభివృద్ధి చేసామని మంచి గర్వంతో ఉన్నారు నాయకులు కార్యకర్తలు కూడా. కనుక ప్రజల్లోకి వెళ్ళి రాబోయే ఎలక్షన్లో ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు సభలో చెప్తారో దాని ప్రకారమే మా ప్రజల్లోకి వెళ్ళి అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలియపరిచి రాబోయే ఎలక్షన్ల కోసం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. గత కొంతకాలం నుంచి మీరు ప్రజల మధ్య ఉన్నారు, ప్రజలతో తిరుగుతున్నారు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పాలన కానీ అభివృద్ధి గురించి కానీ ప్రజలు ఏమని చర్చించుకున్నారు సార్? జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు ఒక స్థాయిలో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ మధ్యకాలంలో కూడా చెప్పాను, కాకినాడ పట్టణంలో ఉన్న ప్రజలందరూ గమనించండి ఒకసారి, 2019లో జగన్మోహన్ రెడ్డి రాకముందు మన వీధుల్లోకి అడుక్కోవడానికి చాలామంది వచ్చేవారు, అంటే ముష్టి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు. ఈరోజు ఎక్కడా పరిస్థితి లేదు. చూద్దామంటే కాకినపట్నంలో ముష్టివాడు లేడు, అడుక్కునేవాడు లేడు. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కిందనున్నటువంటి ముష్టివాళ్ళతో సహా ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఒక స్థాయిలో ఉన్న వాళ్ళని ఇంకొక స్థాయికి తీసుకెళ్లారు. మళ్ళీ రాబోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదరికం ఉండదని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే రాబోయే రోజుల్లో అందరికీ ఖచ్చితంగా సొంత ఇల్లు నివాసం ఉండే రోజు వస్తుంది. మనకి అందరూ కూడా సొంత ఇల్లు రాబోయే 18 నెలల్లో జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రభుత్వం రాగానే 18 నెలల్లో కడతానని మాటిస్తున్నాం. అందరికీ కూడా 30,000 ఇల్లు ఈ కట్టేసిన తర్వాత అందరూ సొంత ఇల్లు ఉండగానే ఎప్పుడైతే సొంత ఇల్లు ఉన్నారో పేదరికి ఇంకా తగ్గుద్ది. కనుక రాబోయే రోజులు మరింత బాగుంటాయని ప్రజలకందరూ తెలియజేసుకుంటున్నాం. అమ్మఒడి ఉండాలంటే జగన్ గారు ఉండాలి, ఆరోగ్యశ్రీ బాగుండాలంటే జగన్ గారు ఉండాలి, విద్యా దీవెన వసతి ఉండాలి జగన్ గారు ఉండాలి, చేయూత ఉండాలంటే జగన్ గారు ఉండాలి, ప్రతి ఇంటికి పెన్షన్లు అందాలంటే జగన్ గారు ఉండాలి, ప్రతి ఇంటికి రేషనాలంటే జగన్ గారు ఉండాలి. జగన్ గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి జగన్ గారు ఉండాలి. జగన్ గారు లేని ప్రపంచాన్ని ఊహించుకోవద్దని తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు మేము సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంకారావం పూరించారు, మరోవైపు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మేము కూడా సన్నద్ధం అని చెప్పి జనసేన అంటున్న పరిస్థితి, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు దేనికి సిద్ధం నువ్వు? ఈ రోజుకి వచ్చి నువ్వు లీడర్లు నీ యొక్క అభ్యర్థులు ప్రకటించుకునే పరిస్థితి, నువ్వు ఎక్కడున్నావో తెలీదు, నువ్వు అదేవిధంగా నీ కార్యకర్తలకు కానీ ఎవరికి భరోసా ఇవ్వలేవు. దేనికి సిద్ధం? నువ్వు ఒక్కదానికి సిద్ధం, చంద్రబాబు నాయుడు ప్రతిదీ ఎత్తడానికి, చంద్రబాబు చేసే ప్రతిదీ ఎత్తడానికి, చంద్రబాబు ఎత్తుకోవడానికి తప్ప నువ్వు దేనికి సిద్ధం కాదని పవన్ కళ్యాణ్ తెలియజేసుకుంటూ ఒక విషయం మరొకసారి చెప్తున్నాను. ఈ సిద్ధం అన్న దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద జనసేన నాయకుడు పోటీ చేయాలని గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, రెడీగా సిద్ధంగా ఉన్నావు. నువ్వు పోటీ చేయడానికి నువ్వు రెడీ అయితే రా, లేకపోతే నీకు దమ్ము ధైర్యం, నువ్వు ఒక నాయకుడు అయితే నీ గాజు గుర్తుని కాకినాడలో పెట్టమని పవన్ కళ్యాణ్ మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది మనం చూస్తున్నాము. ఏదైతే రేపు జరగబోయే బహిరంగ సభకు కాకినాడ నుంచి 75 బస్సులతో పాటుగా 100 బస్సుల్లో పార్టీ శ్రేణులందరూ కూడా తరలివెళ్ళి సభను విజయవంతం చేస్తాం. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధితో పేదరికం దాదాపు తొలగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు ఎవరైనటువంటి పవన్ కళ్యాణ్ నా మీద పోటీకి రావాలని తాను సిద్ధంగా ఉన్నట్టు కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఇప్పుడు తెలుసు వెంకటరామ్తో కలిసి కరస్పాండ్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.